పూజ చేయాలి, శుభయోగముందాలి, శివ పూజ చేయాలి, శుభయోగముందాలి. శివ శివ నామం జపించు, అది భయభవ బంధం తొలగించు. శివ శివ నామం జపించు, అది భయభవ బంధం తొలగించు. శివ పూజ చేయాలి, శుభయోగముందాలి. మదియను గుడిలో ఓ దేవ నెమ్మదిగా పాదము నిడలేవా, మదియను గుడిలో ఓ దేవ నెమ్మదిగా పాదము నిడలేవా. తలచిన ఎంత కల్మషమంతా చాళనమనగా కనరావ. శివ పూజ చేయాలి, శుభయోగముందాలి. ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపాల మనసానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శనివారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, శని దుఃఖ కారకుడు, వివిధ రకాల ఈతి బాధల నుంచి నివృత్తి కావటానికి, శనిదోష నివృత్తికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి శనివారం సందర్భంగా 12 రాశుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని శనిదోష నివృత్తికి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు, కార్తీక మాసంలో శనిదోష నివృత్తికి శనివారం నాడు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో, శుభకరం కార్తీకం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ షష్ఠి సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం శనివారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, నువ్వుల దానం, శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శ్రీ సూక్త పారాయణ, పురుష సూక్త పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి అతిక్రూర ఫలితాన్ని దూరం చేసి దుఃఖ నివృత్తికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మూడవ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు, 1, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే స్వల్ప దోషం, స్వల్ప శాంతి తప్పనిసరి. పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, బృహస్పతి బుధులతోటి ఇతుంది కాబట్టి ఇది చక్కటి యోగాన్ని ఆధిపత్యత హాసుడైనప్పుడు కలిగిస్తుంది. విశేష ధనం, విశేష కీర్తికి దోహదపడుతుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ. సోమేశ్వరా శివ శ్రీ సోమనాథ, చంద్రకళాధర, నమః శివాయ. కార్తీక మాసంలో శనిదోష నివృత్తికి శనివారం నాడు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో, శుభకరం కార్తీకం అనే శీర్షికలో తెలుసుకుందాం. శంభో శంకర గౌరీ వర సాంబ సదాశివ గంగాధర. కార్తీక మాసంలో ఆచరించే వివిధ రకాల నియమాలు ఆధ్యాత్మిక సాధన పురోగతికి ఉపకరిస్తాయి. శనివారం నాడు కార్తీకంలో ఆచరించే వివిధ నియమాలు శనిగ్రహ దోష నివారణకు ఉపకరిస్తాయి. కార్తీక మాసంలో ప్రతి శనివారం స్నానాధికాల అనంతరం పురుషులు భస్మధారణ చేయాలి, మహిళలు గంధాన్ని అలంకరించుకోవాలి. గోధుమ రొట్టెల్ని నువ్వుల నూనె రాసి ఆ రొట్టెల్ని దైవానికి నివేదన చేసి ప్రతి శనివారం ప్రసాదంగా స్వీకరించాలి. కార్తీకంలో ప్రతి శనివారం నల్ల తుమ్మ చెట్టుకి నీరు పోసి 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ తుమ్మ చెట్టుకు నల్లటి వస్త్రాన్ని కూడా అలంకరించాలి. గేదెలు, కుక్కలు, కాకులు వంటి నల్లటి వర్ణం ఉన్న జంతువులకు ఆహారాన్ని తినిపించాలి. కార్తీకంలో శనివారం నాడు అయ్యప్ప దీక్ష స్వీకరించిన భక్తులకు ఫలాన్ని సమర్పించాలి. ఆముదం, నువ్వుల నూనె, ఆవు నెయ్యి ఈ 3 కలిపి సంధ్యా సమయంలో గృహంలో లేదా ఆలయంలో పశ్చిమ దిశగా దీపారాధన చేయాలి. ఈ తరహా నియమాలు పాటించడం ద్వారా శనిగ్రహ ప్రతికూలతను అధిగమించవచ్చు.
ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీచా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం కొనసాగుతుంది, సఖ్యత లోపిస్తుంది. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో ఏమర్పాటు పనికిరాదు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ప్రతికూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. పిల్లల విషయంలో మహిళలు శ్రద్ధ వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి ఆకస్మిక అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక విజయాలు క్రీడా రంగం వారికి లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా లాభిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా ఉత్తమ విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా దూరమవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మొదట ప్రతికూలత తర్వాత అనుకూలత పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి విభేదాలు తగ్గుతాయి. ప్రగతి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలకు మక్కువ పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలుపై ఆసక్తికరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ స్థిరాస్తి రంగం వారికి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనుకూలత సంపాదించుకోగలుగుతారు. సానుకూల పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక పురోభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. సానుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం గృహపరంగా కొనసాగుతుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతను పెంపొందింపజేస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నూతన కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే శత్రువులు మిత్రులుగా మరచుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు రక్షణ చేకూరుతుంది. ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. సంతోష వార్తలు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు విజయాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సినీ రంగం వారు పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చాముంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. జాప్యాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి, పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు, మిత్రధర్మం ద్వారా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి, శత్రువులు మిత్రులవుతారు, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది, ప్రత్యర్థులు బలహీనపడతారు, చేపట్టినటువంటి కార్యక్రమాలపై వ్యాపార రంగం వారు పట్టు బిగించగలుగుతారు, స్థిరాస్తి రంగం వారికి సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి, విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా లాభిస్తుంది, మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో విలువైన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి, కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది, ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు, పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలో ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెంపొందింప చేసుకోగలుగుతారు, సానుకూల పరిస్థితులకే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు విజయవంతమవుతాయి, పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది, ఓర్పు సహనం వంటివి తప్పనిసరి, కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి అయినప్పటికీ పరిష్కరింపబడతాయి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరో, వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి, విద్యార్థులకి విఘ్నాలు విద్యాపరంగా చోటు చేసుకుంటాయి, కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు, నూతన కార్యక్రమాల విషయంలో సినీ రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో అనుకూలతను ఈరోజు మీకు పెంపొందింపచేస్తాయి, శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది, ఆర్థిక అనుకూల పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు, ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు, శుభ్రతతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి, విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు పెరుగుతుంది, నూతన కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు, సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి, కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు, క్రమశిక్షణతో స్థిరాస్తి రంగం వారికి సానుకూల పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడతాయి, నూతన కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విజయాన్ని కలిగిస్తాయి, శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, గృహ విషయాల్లో సంతోష వార్తలు వింటారు, విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది, కార్యక్రమ నిర్వహణలో లోపాలని సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి, క్లిష్ట సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా ప్రణాళికలు రూపుదిద్దుకునేటువంటి అవకాశాలు పెంపొందింప చేసుకోగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ గృహపరంగా లాభిస్తుంది, గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు, ఆధ్యాత్మిక చింతన మహిళలకు పెరుగుతుంది, నూతన కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు, ఉద్యోగస్తులకి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి, కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునే కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే
శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. శ్రమ అధికమవుతుంది, అయినప్పటికీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పొరపాట్లు ఆర్థికంగా దొర్లుతాయి. మానసిక వేదనలు మహిళలకు ఉన్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. కార్యక్రమాల్లో వేగం స్థిరాస్థిరంగా వారికి పెరుగుతుంది, అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చాముంతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రతిబంధకాలని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టేటువంటి అవకాశాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం కూడా ఉంటుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. సాహస నిర్ణయాలు పనికిరావు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులు కూడా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకు సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్థిరంగం వారు కూడా జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక విజయాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయగలుగుతారు. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. మహిళలకు మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి విజయాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ప్రతిబంధకాలని ఒక్కసారిగా పరిష్కరించుకోలేకపోతారు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగస్తులకి నిర్ణయాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సినీ రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసీ దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలోనే
హరిహరాత్మక స్వరూపుడైనటువంటి అయ్యప్ప దీక్షను తీసుకొని అయ్యప్పను ఆరాధన చేసేటువంటి విధి విధానం మనకు కనిపిస్తుంది. ఈ అయ్యప్ప మాల ధరించడం వల్ల కలిగేటువంటి సత్ఫలితాలు మనకు శాస్త్రంలో కోకొల్లలుగా చెప్పారు. త్రికరణ శుద్ధి కలిగి మనస్సును నియంత్రణ చేసుకొని ఆ హరిహరాత్మక స్వరూపుడైనటువంటి అయ్యప్పను శరణు ఘోషతో ధ్యానం చేస్తూ నియమ నిష్టలు పాటిస్తూ సూర్యోదయం పూర్వమే స్నానాదులు ఆచరించి స్వామికి సంబంధించినటువంటి విధి విధాన పూజను ఆచరించేటువంటి గొప్ప లక్షణం వలన శారీరక ఆరోగ్యత, మానసిక సంతృప్తి ఇవన్నీ కూడాను అయ్యప్ప దీక్షను స్వీకరించిన వ్యక్తులకు కలిగే అనుభవాలుగా మనం చెప్పవచ్చు. నిత్యం కూడాను సూర్యోదయపూర్వమే స్నానం ఆచరించటం, అది కూడాను సన్నీటి స్నానము మాత్రమే ఆచరించవలే. ఈ విధంగా చేయటం వలన శారీరక రుగ్మతలన్నీ కూడాను తొలగింపబడతాయి. విభూతి ధారణ, చందనపు ధారణ, చందనపు ధారణ వలన కోపము అనేటువంటిది రాకుండా రక్షింపచేసుకునేటువంటి శక్తి శరీరానికి వస్తుంది. అంతేకాకుండా నిత్యం కూడాను దైవనామ స్మరణ చేస్తూ ఎవరిని పిలిచినా స్వామి అని సంబోధించటం. ఇక్కడ స్వామియే శరణం అయ్యప్ప అనేటువంటి లక్షణం శరణాగతి లక్షణానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇది సత్ప్రవర్తన, సద్విశ్వాసం, సత్సాంగత్య లక్షణాలకు నిదర్శనంగా ఉంటుంది. కాబట్టే అయ్యప్ప దీక్షను స్వీకరించిన ప్రతి భక్తుడు కూడా ప్రతినిత్యం కూడాను భజన అనేటువంటిది నిర్వహిస్తాడు. ఆ భజనలోనే వివిధ రకాలైనటువంటి భక్తి తత్వంతో కూడినటువంటి సంకీర్తనలను అందరితో కూడి భజన చేయటం వలన మనస్సు పరిపూర్ణ తత్వాన్ని వికాసవంతాన్ని చేకూర్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కాళ్లకు చెప్పులు లేకుండా నడవటం వలన ఒక విధమైనటువంటి దేదీప్య విద్యుత్ శక్తి తత్వం వచ్చి తీరుతుంది. అలాగే వీరు అత్యంత త్రికరణ శుద్ధితో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చక్కగా నేలపైన చాప వేసుకొని నిద్రించడం వలన నాడీ కేంద్ర మండలము అనేటువంటిది దేదీప్యవంతమైన తత్వానికి నిదర్శనమై కుండలినీ శక్తి జాగృతం కావటానికి కూడాను సహకరిస్తుంది. ఆ దీక్షలో నిమగ్నమై ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే ప్రతి వ్యక్తి దీక్షా కంకణా తత్పరులకు కూడాను. అంతేకాకుండా ప్రతినిత్యం కూడా మండల పూజ, పడి పూజ అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి పూజలు ఈ అయ్యప్ప దీక్షలో మనకు కనిపిస్తాయి. వారు ధరించేటువంటి దుస్తుల దగ్గర నుంచి, ధారణ చేసేటువంటి విభూతి దగ్గర నుంచి అంతా కూడాను జ్ఞానవంతమైనటువంటి తత్వాన్ని మనకు కనిపింపచేస్తుంది. కాబట్టే ఈ అయ్యప్ప దీక్షలో దాగి ఉన్నటువంటి పరమార్థం చాలా గొప్పదిగా మనం భావించాల్సి ఉంటుంది. శబరిమల ఈ కొండ నేలలో అనేక ఖనిజ లవణాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా దీక్షలో భూతల శయనం చేయటం, నడవటం వలన సిద్ధిస్తాయి. అలా నిద్రించడం వలన ఈ వెన్నుముక కూడా బలపడుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రం, దీక్షాకాలంలో ధరించేటువంటి నియమ పద్ధతుల వలన మనస్సు పరిపక్వత స్థితిని పొంది మానసిక ఉల్లాసం కలిగి ఒక విధమైన దేదీప్యవంతమైనటువంటి ప్రభావం ఈ శరీరానికి వచ్చి తీరుతుంది. అలాగే అక్కడ దర్శన భాగ్యం కోసం వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రవర్తన నియమావళితో స్వామిని దర్శించగానే మనకు ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పటాపంచలవుతాయి. శనిగ్రహ బాధ నివారణకు కూడాను అయ్యప్ప దీక్ష
సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంగా మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. వీరు నల్ల దుస్తులు ధరించడం వెనకాల దాగిన పరమార్థం అది. అందుచేతనే ఈ స్వాముల యొక్క ప్రభావరీత్యా కొంతమందికి కొన్ని ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులు సంభవిస్తూ ఉంటాయి. ఆ దీక్షను ఇన్ని సంవత్సరాల పాటు చేయాలి అనే నియమం ఏమీ లేదు. ఎవరికి తోచిన చందంగా వాళ్ళు ఆచరించేటువంటి విధి విధానం ఉంది. అయితే కనీసం 5 సంవత్సరాల పాటు అయ్యప్ప దీక్షను నిర్వహించడం పరిపూర్ణ గురుతత్వానికి నిదర్శనంగా చెబుతాం. ఈ అయ్యప్ప దీక్ష తీసుకున్న ప్రతి మాలాధారణ దీక్షాపరులు కూడా నిత్యం కూడాను తప్పనిసరిగా అన్నదానము అనేటువంటిది ఆచరిస్తారు. అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదు కాబట్టి పరిపూర్ణవంతమైనటువంటి దాన లక్షణాలతో పాటుగా వీరు అనేక తీర్థయాత్రలు చేసి ఆ తీర్థక్షేత్రాలలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి నదీ తీర ప్రాంతాల్లో స్నానాన్ని ఆచరిస్తారు అయ్యప్ప నామస్మరణతో. దానివల్ల పరిపూర్ణవంతమైనటువంటి వికాస లక్షణం వచ్చి తీరుతుంది ఈ దీక్షా కంకణా తత్పరత వలన అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురుమూల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో కార్తీకం అదృష్ట యోగం అనే అంశానికి స్వాగతం. షట్కృత్తికా ముఖ్య యోగం వహందీయమస్మాకమేధత్వష్టమీ అని వైదిక మార్గంలో కృత్తిక నక్షత్రపరమైనటువంటి మంత్రం ఒకటి తరచుగా వినిపిస్తూ ఉంటారు పెద్దలు. కృత్తిక క్షురాది షట్కం, కత్తెర వంటి ప్రమాణంలో 6 నక్షత్రాలతో కృత్తిక నక్షత్ర మండలం ఈ మాసమంతా దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది అని కూడా తాత్పర్య భావనలతో పెద్దలు అంటారు. యమధర్మరాజుకు సంబంధించి ద్వాన్ ఋతువు యమధంష్ట్రాక్ష్యే అన్న వర్ణనలలో వసంత ఋతువు అలాగే శరద్ ఋతువు ఈ 2 కూడా యమధర్మరాజు కోరల వంటివి అని కూడా పురాణ విజ్ఞానం వర్ణిస్తుంది. వసంత ఋతువు చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంత కఠినతరంగా ఉంటుంది అంతర్గతంగా. అలాగే ఆశ్వేజ కార్తీక మాసాలకు సంబంధించినటువంటి ఈ శరద్ ఋతువు కూడా చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంత కఠినమైన స్వభావాన్ని తనలో నింపుకొని ఉంటుంది. పగటికాలం తక్కువ రాత్రికాలం ఎక్కువ కావడంతో దీర్ఘకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ఇవేవి కూడా రాకుండా అదృష్టం మనల్ని వరించాలి, ఆనందంగా ఉండాలి అనే నేపథ్యంలో దైవాన్ని స్మరించుకోవాలి అంటారు పెద్దలు. ఈ దైవస్మరణ అన్నది స్నానం, దానం, భక్తితో చేసేటటువంటి భజన, అలాగే జాగరణ, ఉపవాసం, ప్రశాంతమైన మనస్సుతో జీవించడం, అనేకములైన ఆహార నియమాలతో వ్యవహారాలు కొనసాగించడం, పెద్దలకు నమస్కారం చేయడం, కుటుంబమంతా కూడా కలిసి ఉసిరికా చెట్టు క్రింద భోజనాధికారులు చేయడం, వనభోజనాలు అనే నేపథ్యంలో కలిసి మెలిసి ఉండే ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఈ మాసమంతా పాటించవలసిన నియమాలు. అదృష్ట యోగం వరించాలి అంటే మన బంధువులందరూ మన చుట్టే ఉండాలి. అందులోనూ శనివారం అనేటప్పటికీ శనీశ్వర సంబంధంగా వచ్చేటటువంటి వ్యతిరేక భావాలు, శనిగ్రహ సంబంధితంగా వచ్చేటటువంటి అననుకూల ఆలోచనలు, మందబుద్ధి లేదా ఆలస్య నిర్ణయాలు తీసుకునే స్వభావం, వాయిదా పద్ధతులతో మనసంతా కూడా నింపుకోవడం, ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే సంప్రదాయం ఈ కార్తీక మాసంలో కార్తీక సమారాధనల పేరిట, వనభోజనాదుల పేరిట అందరినీ కలిపిమెలిసి ఉండేటట్లుగా కొన్ని నియమాలను సూచించింది. అదృష్ట యోగం వరించాలి అంటే మన మంచి కోరే వాళ్ళ సంఖ్యను మనం పెంచుకోవాలి. మన చుట్టూరా కూడా మన మంచి కోరేవారు ఉన్న పక్షంలో మనకు అదృష్ట యోగం దానంత అదే వచ్చి చేరుతుంది అని కూడా సంప్రదాయ విజ్ఞానం ఇలా వర్ణిస్తుంది. పుణ్యం అంటే మంచి కోరే వారి సంఖ్యను పెంచుకోవడం. పుణ్యకర్మలు ఆచరిస్తే పుణ్యబలం,
సంతరింపజేసుకోవచ్చు. పుణ్యకర్మలు అంటే దానం, స్నానం, సాయం, ఇలా ఈ కార్తీక మాసాన్ని మూడు మార్గాలలో అనుసరించాలి. స్నానం చేయడం మంత్రభూతంతో అయి ఉండాలి. స్నానం చేసే సమయంలో గోవింద గోవింద అన్న శబ్దాన్ని అందరూ వినియోగించాలి. ననిష్ఠీవేత్ న వివసన స్నాయాత్ గుహ్యో వా ఏషో అగ్ని. ఈ వేద మార్గంలో శరీరం పైన దుస్తులు వలువలు ధరించి స్నానాదులు చేయాలి అని వైదిక ధర్మం నియమాన్ని సూచిస్తుంది. అలాగే ఈ మాసంలో ప్రత్యేకంగా ఇలా దుస్తులు ధరించి స్నానం చేసేటటువంటి సమయంలో గోవింద 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 అనే శ్రీమన్నారాయణ నామాన్ని స్మరించాలి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదాశ్రీ గోవింద కీర్తనం అని ఆర్షవాక్యం. ఈ మాసమంతా కూడా హరిహర మాసం. శనివారం నాడు ప్రత్యేకంగా ఈ మాసమంతా కూడా సోమవారం అనేసరికి శివారాధన తత్వరులు బిల్వాష్టకములు చదువుతూ బిల్వ సేవలు చేస్తూ మహాశివుడిని స్మరించుకుంటూ ఉంటారు. శనివారం నాడు ప్రత్యేకంగా శ్రీమన్నారాయణమూర్తిని స్మరించుకోవడం, విష్ణు సహస్రనామాన్ని చెప్పడం, విష్ణు సహస్రనామ గ్రంథాన్ని పఠించేటటువంటి వారికి బహుమతిగా అందజేయడం, తద్వారా జాతక చక్రంలో ఉండే సమస్త దోషాలన్నీ కూడా తొలగించుకొని అదృష్టాన్ని వరించవచ్చు. మనల్ని అదృష్టయోగం వరించాలి అంటే మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, పారదర్శకంగా అందరికీ ఆనందం కోరేదిగా ఉండాలి, అందరి మేలు కోరేదిగా మనం ఉన్న పక్షంలో మన మేలు కోరేవారు కూడా మన చుట్టూరా చేరతారు. అందరూ కలిసి సామూహికంగా విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ రోజున పారాయణం చేస్తే భగవద్ అనుభవం కలుగుతుంది, భగవంతుడి అనుగ్రహము లభిస్తుంది, తద్వారా అదృష్టయోగం వరిస్తుంది. అదృష్టం అంటే కనిపించేటటువంటి బంగారం, వెండి, ధనము, సంపద ఇవన్నీ కూడా మన దగ్గర చేరడం కాదు. వీటికంటే అతీతమైన, వీటన్నింటికంటే కూడా మించిన అవ్యక్తమైన, అపురూపమైన, అద్భుతమైన, అనంతమైన ఆనందం మనల్ని వరించడమే అదృష్టయోగం అంటే. మనం పెంచేటటువంటి సంపద మనకు మాత్రమే కాకుండా సమాజానికి అందరికీ కూడా మేలు కలిగించే విధంగా, ప్రయోజనం కలిగించే విధంగా ఉన్న పక్షంలో ఆనందం కలుగుతుంది. ఆనందం కలగడమే అదృష్టయోగం వరించడం అంటే. దీపాన్ని చూస్తే తెలియకుండానే మనస్సు ఒక అవ్యక్తమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆనందం ఇలాంటిది అని చెప్పడానికి వీలు లేనటువంటిదిగా మన మనస్సు భావన చేస్తూ ఉంటుంది. అపరిమితమైన ఆనందాన్ని మనం అందరితో పంచుకోవాలి అంటే కార్తీక మాసం నియమాలను పాటిద్దాం. అదృష్టయోగం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది ఈనాటి విశేషం. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు సప్తమి తిథి ఉంది, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా నెల రోజులు కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన ఫలితం పొందటానికి ప్రాతకాలంలో నదీ స్నానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే భానుసప్తమి సందర్భంగా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః ఈ చిన్న మంత్రాన్ని చదువుకోవటం ద్వారా సకల శుభాలు పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి శాఖ సప్తమి సందర్భంగా మహాలక్ష్మీదేవిని పచ్చి కూరగాయలతో పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ఉద్యోగంలో పై అధికారులను కలుసుకొని ప్రమోషన్ల కోసం చేసే సర్వ చర్చలకు రేపటి నక్షత్ర బలం యోగిస్తుంది. శివాయ నమః, ఓం భవాయ నమః, రుద్రాయ నమః, ఓం ఉగ్రాయ నమః. శ్మశాన సంచార భైరవి నతత్ర సూర్యో భాతి న చంద్ర తారకం, నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని, త్వమేవ భాంతమనుభాతి సర్వం, తస్య భాసా సర్వమిదం విభాతి. ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచేయవు.
కాబట్టి ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ కాంతిపుంజం ఉన్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకాలు, ఈ లోకేశులు, ఈ లోకస్తులు వీళ్ళందరూ మహాప్రళయంలో పడిపోతే, నీటితో నిండిపోతే, కటిక చీకటి ఆవరిస్తే, సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోతే, ఈ కటిక చీకటి కావల ఒక్కడు వెలిగిపోతుంటాడు. ఆ వెలిగిపోతున్న ఆ వెలుగులకు వెలుగైనదున్నదే అది పరమేశ్వర స్వరూపం, దాన్ని నేను పిలుస్తున్నానన్నాడు గజేంద్రుడు అష్టమస్కంధంలో. కాబట్టి యథార్థమునకు ఈశ్వర స్వరూపము ఒక వెలుగు. ఆ వెలుగుని చేరుకున్నావు అంటే గుర్తు ఏమిటంటే నువ్వు గోడ దాటావు అని అర్థం. దక్షిణాయనంలో ఉపాసన ఎన్నేళ్ళు చేసినా సాకారం దగ్గర ఆగిపోకూడదు. ఒక ఆకృతిని పట్టుకోవడం దేని కొరకు అంటే ఒక గోడ దూకడానికి. చూడండి, గోడ దూకే వాళ్ళు ఉంటారు, లాంగ్ జంప్ చేస్తారు అంటారు. వాళ్ళు చేత్తో కర్ర పట్టుకొని పరిగెత్తుకొస్తారు, ఓ గోడ దూకాలి. పరిగెత్తుకొచ్చి కర్రని భూమికి తాటించి ఆ కర్రని ఆధారం చేసుకుని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెడతాడు. గోడ మీద వరకు వెళ్ళిన తర్వాత కర్రని ఇటు వదిలేసి తానటు పడిపోతాడు. తప్ప ఓ కర్ర గోడ దూకడానికి ఇంత దూరం నాకు సాకారంగా వచ్చి పరిగెత్తుకొచ్చి నేను భూమిలో గుచ్చి పైకెత్తినప్పుడు నా శరీరం పైకెత్తడానికి ఉపయోగపడిన సాధనమా, నువ్వు నాతో రా అంటే తను ఇటు పడిపోతాడు. కర్రని ఇటు విడిచిపెట్టి తాను అటు పడిపోవాలి. ఒక సాకారాన్ని పట్టుకుని ఉపాసన చేసి 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 ఈ సాకారమే అంతటా నిండిపోయింది. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో. ఈ సభ సభాపతి నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. మేఘంలో, విద్యుత్తులో, ప్రవాహంలో, నురగలో, దొంగలో, దొంగలో అంతటా ఈశ్వరుడే అని అంతటా పరమేశ్వర స్వరూపం చూడగలిగినటువంటి స్థితికి నువ్వు ఎదగగలిగితే ఆనాడు నీవు దీపాన్ని అర్థం చేసుకున్నావని గుర్తు. అబ్బా నీకు కనపడుతోంది, కుక్కలో, పిల్లిలో, దాని కన్నుల కాంతిలో, దాని నడకలో, దాని కదలికలో, దాని ఆకల్లో, దాని దాహంలో, దాని భయంలో ఒక చీమ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చీపురు పుల్ల కొంచెం దాని దగ్గర పెడితే ఆగిపోతుంది, కొంచెం ఇలా కదిపితే వేగంగా పరిగెత్తుకెళ్ళిపోతుంది. ఇంత చీమకి ఇంత మెదడు, ఆ చిన్న మెదడులో దాని శరీరం మీద అభిమానం, దానికో భయం, దానికో జ్ఞానం. ఇది పుల్ల, దీన్ని పుచ్చుకున్నవాడు ఉన్నాడు, వాడు గుచ్చుతాడు, మనం చచ్చిపోతాం, మనం పారిపోవాలి, అది పరిగెత్తడం. ఇన్ని భావనలు ఉన్నాయి. నీలో ఏ చైతన్యం ఉండి భావనలు కల్పిస్తోందో ఆ చైతన్యం దానిలో ఉంది, దాన్ని నువ్వు సృజించలేదు, దాన్ని చంపే అధికారం కూడా నీకు లేదు, ఇంకొక చైతన్యాన్ని తీసే అధికారం నీకు లేదు. అప్పుడు ఎక్కడ ఈశ్వరుణ్ణి చూస్తావు నువ్వు? నీ పూజామందిరంలో కాదు ఈశ్వరుణ్ణి చూసేది, నీకు ఎక్కడ చూసినా ఈశ్వర విన్యాసమే కనపడుతుంది. అంతటా నమ హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో అంటుంది రుద్రం. అదిగో చెట్టు యొక్క ఆకుపచ్చటి ఆకులలో అందరూ కదలకుండా కూర్చుని ప్రవచనం వింటున్నట్టుగా తాను కూడా నిలబడి వింటున్నటువంటి ఆ చెట్టులో కూడా పరమేశ్వరుడు కనపడితే, ఇక్కడ ఉన్నాడు రానా స్వామి అనుకున్ననాడు ఆకుపచ్చని చెట్టులోని ప్రతి ఆకులోని ఆకుపచ్చతనంలో నీకు పరమేశ్వరుడు కనపడతాడు. అదిగో ఆ దర్శనాన్ని నువ్వు పొందావనడానికి ఉదాహరణ దీపం, ఆ కాంతి. అది నీకు ఇక్కడ అంకురించిందని గుర్తు నీకు అంతటా కనపడుతోంది. ఎందుకని లోకంలో యథార్థము తెలియాలి అంటే దీపం ఒక్కటే సాధనం. అది తాడో పామో నాకు తెలియదు అనుకోండి, ఒక దీపం పట్టుకొస్తే తెలుస్తుంది. దీపంలో అది తాడని తెలియగానే పాము కాదన్న సత్యం తెలిస్తే భయం పోతుంది. ఈ జగత్తు కాదు బ్రహ్మమన్న సత్యము నీకు అనుభవంలోకి ఈశ్వరానుగ్రహంగా రాగానే ఇంక నువ్వు అద్వైతానందమునందు ఓలలాడి నిర్భయ స్థితిని చేరుకుంటావు. అదిగో అలా చేరుకోవడానికి కావలసినటువంటి ప్రజ్ఞ పరమేశ్వరానుగ్రహంగా అంకురిస్తుందని తెలుసుకుని అంతటా ఉన్నది ఒక్క పరమాత్మ స్వరూపమే అన్న వేదభావన ఎందు నువ్వు ఊంచుకోగలవాలి. అందుకే వేదం పరమేశ్వరుడెవడు అని అడిగితే ఒక మాట చెప్పింది. ఆయన గురించి చెప్తూ వేదం అంది, పరమేశ్వరుడంటే ఆయన సర్వభూతాదివాస, ఆయన సమస్త భూతముల యందు ఉంటాడు, ఆయన లేనిదేం ఉండదు. ఆయన సర్వభూతాంతరాత్మ కర్మసాక్షి కేవలో నిర్గుణశ్చ, ఆయన నిర్గుణుడు, అన్ని కర్మలకు సాక్షి.
ఆయన సమస్త భూతముల యందు ప్రవేశించి ఉంటాడు. సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉంటాడు. నెయ్యి ఎక్కడుందండి పాలల్లో అని అడిగామనుకోండి, ఎక్కడుంది నెయ్యి? పాల అంతటా ఉంది. పాల అంతటా నెయ్యి ఉందంటే కనపడుతుందా? కనపడదు. చాలా పరిశ్రమ చేస్తే నెయ్యి పైకి వస్తుంది. భాగవతంలో కృష్ణుడు వెన్న తింటాడన్న మాటకు అర్థం అదే. ఎవడు అంత సాధన చేస్తాడో వాడికి జగత్తు ఎందే ఉన్నటువంటి జగన్నాథుడు గోచరమవుతాడు, విశ్వమనందున్న విశ్వనాథుడు గోచరమవుతాడు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం.